Hi friends, welcome to Padvala's Kitchen and Vlogs Cook with Usha. Ella unnarandru andru bondaru kadandi. Neenu kuda chaala bondanu. Meerandru kuda chaala chaala bondalani korukuntunnanu. Ee roju andarki chaala baa use ayye manchi beauty tip tho mee munduku vachesanandi. Mana intlo unde vastulatone manam idi chesukovachu anamata. Chaala manchi result vastundi. 100 ki 200% guarantee anamata. Anta manchi result kanipistundi. Evarikaina kuda white ga avvali. మచ్చలు లేకుండా క్లియర్ గా ఉండాలి స్కిన్ అనేవిన్ గా ఉండకూడదు అలాగే గ్లోయింగ్ గా ఉండాలి అని అనుకుంటాం అలాంటిది మనం పార్లర్ కి వెళ్లి చాలా డబ్బులు ఖర్చు చేస్తుంటాం అలాంటి అవసరం లేకుండా ఇంట్లోనే మన హోమ్ రెమెడీతో ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవచ్చు మీకు ఫస్ట్ టైం యూస్ చేస్తేనే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి చాలా బాగా యూస్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు లైవ్ లోనే ఆ రిజల్ట్ అనేది చూపిస్తాను చక్కగా ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది స్కిన్ అనేది వైట్ గా అయిపోతుంది అన్నమాట మీరు తప్పకుండా ట్రై చేయాలని కోరుకుంటున్నాను నిజంగా మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు ఇంత గ్యారెంటీగా చెప్తున్నాను అనేది సరే అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాము దానికంటే ముందు మన ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కొడండి సరైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఈ రెమెడీ కోసం 2 ఆలూని తీసుకున్నాను వీటిని బాయిల్ చేసేసాను అన్నమాట తర్వాత వీటిని పీల్ అవుట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు ఒకవేళ చేతితో స్మాష్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్ లో వేసేస్తున్నాను మెత్తగా పేస్ట్ లా అవుతుందని చెప్పేసి ఇలా ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి మరలా ఒకసారి బ్లెండ్ చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోనే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలి అలాగే 1 స్పూన్ లెమన్ జ్యూస్ ని కూడా వేసుకోండి తర్వాత మొత్తమంతా చక్కగా మిక్స్ అయిపోయేటట్టు కలిపేసుకోవాలన్నమాట మీకు ఒకవేళ కొద్దిగా థిక్ గా అనిపిస్తే గనక ఇంకొక 1 స్పూన్ మిల్క్ ని యాడ్ చేసుకోండి అప్పుడు మనకి క్రీమ్ గా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు నేను హ్యాండ్ కి అప్లై చేసి చూపిస్తున్నానండి మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుందని చెప్పేసి హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చక్కగా ఇది ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అంతా కూడా అప్లై చేసుకోవచ్చు ట్యాన్ చక్కగా రిమూవ్ అయిపోతుంది చాలా వైట్గా అవుతుంది స్కిన్ అనేది మనం దీంట్లో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా డార్క్ స్పాట్స్ని బాగా తగ్గిస్తుంది అనమాట ఆలు కానీ అలాగే లెమన్ జ్యూస్ రైస్ ఫ్లోరు ఇవన్నీ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది మంచి కలర్ వస్తారు రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే ఇది అప్లై చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా స్పూన్ తోటి రిమూవ్ చేసేసుకోవాలి ఇలా స్పూన్తో తీసుకుంటే మొత్తం అంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట తర్వాత ఒక 2 మినిట్స్ హ్యాండ్ తోటి మసాజ్ చేసేసుకోవాలి ఆఫ్టర్ 2 మినిట్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి మీకు రిజల్ట్ అనేది వీడియో క్లిప్పింగ్లో చూడొచ్చు ఎంత మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందో కదా మీకు డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనుకుంటున్నాను మనం అప్లై చేసిన హ్యాండ్కి చేయని హ్యాండ్కి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది చాలా బాగా వర్క్ అవుతుంది అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఈజీగా ట్రై చేయొచ్చు మీరు వీక్లీ ట్వైస్ వేసుకోండి ఇది మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి కమెంట్ కూడా ఇవ్వండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై